నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. గాంధీ భవన్లో ఈరోజు ఏదైతే పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఒక మీటింగ్ అయితే జరిగింది. ఎవరైతే జిహెచ్ఎంసీలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సారాంశం ఏంటనేది ఎవరికి తెలియదు. కాకపోతే బయట చాలామంది మాట్లాడుకున్నది అంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏదో మీటింగ్ జరుగుతూ ఉంది అంతర్గతంగా అని చెప్పి చర్చించుకుంటా ఉన్నారు. సో రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి ఘోషమాల కంటెస్టెంట్ అయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడుగుదాం, అసలు లోపల మీటింగ్ యొక్క సారాంశం ఏంటి? ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీల మీద 2 గ్యారంటీలు బయటకు వచ్చి ఉన్నాయి ఆల్రెడీ, సో ఇంకా 4 గ్యారంటీల మీద క్లారిటీ తీసుకుందాం ఏ విధంగా ఉన్నది. మేడం నమస్తే. మేడం, సో చాలా కష్టపడ్డారు అందరూ కూడా. సో అందరూ అంటే జిహెచ్ఎంసీలోనే కొంచెం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రావడం జరిగింది. సో మిగతా రూరల్ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించారు. సో మీటింగ్ జరిగింది లోపల, దాని ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటి మేడం? ఏంటి లోపల ఏం జరిగింది క్లారిటీ మాకు? లోపల చెప్పిన అన్ని కాన్ఫిడెన్షియల్ కాబట్టి చెప్పడానికి లేదు. కానీ కాకపోతే ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ చూసినట్టయితే మా కార్యకర్తలు మరి ఎక్కడ వెనుకంజ వేశారు, ఎందుకు వేశారు అంటే, ఇప్పుడు చాలామంది వేరియస్ పార్టీస్ నుంచి వచ్చి జాయిన్ అయినారు కూడా మా దాంట్లో. సో మరి ఎక్కడ అక్కడ లోటుపాటు జరిగింది అనే దానిపైన చర్చ జరుగుతుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచలేదు. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఫండ్ కూడా చాలా వచ్చింది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళు అత్యధికంగా డబ్బులు పంపిణీ చేశారు. కానీ ఈరోజు సోకాల్డ్ ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు. కానీ వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు మరి మేము కూడా అనేది ఆలోచించాల్సిన విషయం. రెండోది ఏంటంటే, టికెట్ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ లోగో మీద వచ్చింది. వచ్చినప్పుడు అందరూ పనిచేయాల్సిన అవసరం ఉండే. కానీ ఉంటూ అంటే పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపాటు ఏంటారు కదా, వెన్నుపోటు పొడవడం అనేది నేను ఖండిస్తున్నాను. దాంట్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా 35 జిల్లాలలో నేను మండల్ బ్లాక్ బూత్ వేస్తూ ఏ విధంగా అయితే వచ్చానో, నా దగ్గర నుంచి మహిళా కాంగ్రెస్ నుంచి నెగిటివ్ ఎక్కడలేదు. నా చెల్లెళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో పనిచేశారు. ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైనా సరే, బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినా, బీజేపీ నుంచి టికెట్ ఇచ్చినా, ఏ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా, ఒక ఇండిపెండెంట్కి టికెట్ ఇచ్చినా కూడా మా చెల్లెళ్ళు అందరూ పనిచేశారు. నేను ఒక సిస్టమ్ డెవలప్ చేశాను, ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ చూసినట్టయితే గత ఘోషమేలో 9 ఏళ్ళగా పార్టీ పడుకున్నది. రెండోది, బూత్ లెవెల్కి వచ్చేవరకు నేను 20 రోజుల్లో డివిజన్ ప్రెసిడెంట్లు వేయడము, బ్లాక్ ప్రెసిడెంట్లు వేయడము, దాంతోపాటు 235 బూతులలో నేను ఎత్తికిన కార్యకర్తలందరినీ నిద్రలేపి తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది నా ఘన విజయమని నేను అనుకుంటాను. నేను ఓడిపోయినా అని ఎక్కడ అనుకోను. కాకపోతే నేను అడుగుతుంది ఏంటంటే, ఈ మీటింగ్లో నేననే కాదు, ఇక్కడ కూర్చున్న సోకాళ్ళు మొత్తం ఓడిపోయిన అభ్యర్థులందరికీ కూడా వెన్నుపోటు పొడిచింది, కాంగ్రెస్ కార్యకర్త కార్యవర్గం నుంచే జరిగింది అనేది ఒక అభిప్రాయం అంటూ తెలియజేయడం జరిగింది. సో అదంతా ప్రక్షాళన చేయడానికి టోటల్గా ఇన్ఛార్జ్ మాకు ఇస్తే బెటర్గా ఉంటుంది. మేము మా క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకొని రేపొద్దున గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేసే అవకాశం ఉంటుంది. సో అది మేము చేసుకోవాలని అంటే ఖచ్చితంగా మాకు ఆ లైజనింగ్ ఉండాలి. ఇప్పుడు ఏ ఆఫీసర్ మాకు వినాలన్నా కూడా ఇప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ అభ్యర్థి పైన కేసు పెట్టుతున్నారు. ఎంఐఎం నుంచే కానీ బీజేపీ నుంచే కానీ ఆటుపోట్లు ఎదురవుతాయి. సరే మరి మేము ఏ విధంగా మా కార్యాచరణ రూపొందించుకోవాలనేది మాకు సంబంధించినవి కొన్ని వారు ముందు పెట్టాం. అవన్నీ కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేస్తారన్నారు సీఎం గారితో. ఎందుకంటే చాలా ఇన్ని ప్లేసెస్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఓడిపోవడం కారణం అంటే ఇది చాలా సిగ్గుచేటు మాకు కూడా. అంటే ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్తలని మేము ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా మేము సెలెక్ట్ చేసుకోవాలి, వాస్తవంగా ఉన్నవాళ్ళు ఎవరు పనిచేస్తున్నారు పనిచేయలేదు అంటే పేరుకు మాత్రం నేను ఇక్కడ నుంచి ఆస్పిరెంట్, నేను అక్కడ నుంచి ఆస్పిరెంట్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ మరి ఆ రోజు వేసిన వాళ్ళందరూ మరి ఎందుకు పనిచేయలేదు? ప్రతి ఒక్కరు తిరగాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎందుకు తిరగలేదు? మరి అట్లాంటి వాళ్ళ పైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి? మరి ఈరోజు ఎట్లాంటి వాళ్ళ మీద చర్యలు ఉండొద్దు అని అన్నప్పుడు మరి ఏ విధంగా వాళ్ళు పనిచేస్తారు? మరి రేపొద్దున ఇది నా కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పుకునేటోళ్ళు సోకాల్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడ కనపడలేదు. నిన్న పాదయాత్ర చూడండి. సో నేను అట్లాంటి వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టాలని అనుకుంటున్నాను. కాబట్టి మరి మా ముఖ్యమంత్రి గారు అలా ఐజనింగ్ ఇచ్చి మాకు టోటల్గా ఇన్ఛార్జ్కి ఇచ్చి అది ప్రక్షాళన చేయడంలో మరి ఇప్పుడున్న వాళ్ళని మార్చుకోవాలని మేము అనుకుంటున్నాము. నా ఒక్కరి అభిప్రాయమే కాదు, అక్కడ కూర్చుని అందరి అభిప్రాయం. కాబట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకొని ముందు చెప్తానని చెప్తున్నాను. సుందరరావు గారు, ఇంకా కోవర్ట్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో ఉందని మీరు నమ్ముతున్నారు? 100% ఉంది. ఎందుకు లేదు? ఉన్నది, చేసేవాళ్ళు చేస్తారు. కానీ
అభ్యర్థిని అనేది కరెక్ట్గా ఎంచినారు. ఎందుకంటే గోషామేల్లో నన్ను ఎంచడం అంటూ దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే గత తొమ్మిదేళ్ళగా 17 మంది ఆస్పిరెంట్స్ ఉన్నా కూడా నాకు పార్టీ టిక్కెట్ ఇవ్వడము, రేవంత్ అన్న నన్నే ఎందుకు ఎంచినారు అనే దానికి కూడా కారణం ఉంది. కాకపోతే ఆ కారణము కరెక్ట్గా నేను వెళ్ళిన ఇప్పుడు తెలిసింది కదా, వారికి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసింది, ఇన్ఛార్జ్లకు కూడా తెలిసింది, ఎవరు తిరిగినారు ఎవరు తిరగలేదు. నేను సో కాల్డ్ అని చెప్పేసి అని చైర్మన్లే కానీ అక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్సే కానీ బ్లాక్ ప్రెసిడెంట్లే కానీ ఎవరు కూడా పనిచేయలేదు నాకు. వాస్తవంగా పనిచేసినట్టు నటించినారు, అంతే నటించినారు. వాళ్ళు ఏ లబ్ధి పొందాలో పార్టీ నుంచి అది పొందినారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి నామినేటెడ్లు రాకుండా కూడా నేను ఖచ్చితంగా కొట్లాడతాను. ఎందుకంటే ఎప్పుడైతే పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి మాత్రం ఎట్లాంటి పదవులు ఇవ్వద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను, ఇన్ఛార్జ్ గారిని కూడా కోరుతున్నాను, పొన్నం ప్రభాకర్ గారిని. ఎందుకంటే మాకు ఇబ్బంది అయింది, లేకపోతే ఈరోజు నేను గెలిచేదాన్ని గోషామేలో. నాకు పాజిటివ్గా రిపోర్ట్ ఉన్నప్పుడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు మన వాళ్ళు మనల్ని ఓడించడం అది ఎంతవరకు కరెక్టు? సో అది తప్పు జరిగింది కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎందులో కూడా కన్సిడరేషన్ ఇవ్వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను ప్రాధేయపడుతున్నాను. ఒక ముఖ్యమంత్రి కూడా జెడ్పీటీసీ దగ్గర నుంచి ఈ లెవెల్కి వచ్చి చాలా మొండిగా పనిచేస్తున్నాడు. ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా నేను కూడా మొండిగా పనిచేస్తున్నాను. నా చెల్లెళ్ళందరినీ ఒక ట్రాక్లో పెట్టడంలో నేను సక్సెస్ఫుల్ అయ్యాను, కానీ మరి గోషామేలా ట్రాక్ పెట్టడంలో నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? సోకాల్డ్ ఒక స్టార్ క్యాంపెయినరింగ్ రాలేదు, ఎవరు కూడా ఒక్క క్యాంపెయినర్ కూడా అక్కడికి రాకపోవడం రీజన్ ఏంది? అది కూడా ముఖ్యమంత్రి గారికి కూడా నేను అడిగాను. నేను వచ్చి ఇక్కడ 5 మంది మెంబర్స్కి రాశాను, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు, రాహుల్ గాంధీ గారు, ఇక్కడ వరకు నాంపల్లి వరకు వచ్చినప్పుడు గోషామేలకి రావడంలో ఎందుకు మరి విముఖత చూపించినారనేది కూడా నాకు ఆన్సర్ తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ప్రక్షాళన చేసి చేస్తాను, ఎంత పని చెప్పినా నేను చేస్తాను. నేను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నుకపోలే, రేవంత్ అన్న నన్ను ఎంచడంలో ఏం మార్గం ఉందో నాకు తెలియదు, కానీ చాలా నేర్పించింది గోషామేల నాకు. కానీ పార్టీని వాడుకొని, పార్టీని అన్ని విధాల ఏ విధంగా 21 తారీఖు నుంచి 30 తారీఖు వరకు నుంచి నిద్రపోయిన వాళ్ళు కూడా అందరు లేచొచ్చి పార్టీ బూతులలో కూర్చున్న పరిస్థితి కూడా చూడడం జరిగింది. కాకపోతే న్యాయం అంటూ మాకు చేయకుండా పక్క పార్టీకి చేసిన చూడండి, దాన్ని నేను ఖండిస్తాను. కాబట్టి నేను వాళ్ళందరినీ ఎంచి మళ్ళీ వేయాలంటే చాలా టైం పడుతుంది, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. కాబట్టి దానికి మొత్తంగా టోటల్గా నాకు ప్రక్షాళన చేసే అవకాశం నాకు ఇస్తే ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, నేను ముందుండి పనిచేస్తా, లేదంటే మాత్రం ఆ బాధ్యతలు ఇంకెవరికైనా అప్పచెప్పమని కూడా తెలియడం జరిగింది. కానీ అటువంటి వాళ్ళని గుర్తించారా? ఎందుకంటే మీరు ఈరోజు ఓడిపోవడానికి మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు మీరు వాళ్ళే నాకు ఇంత కష్టం తెచ్చిపెట్టారు, లేదంటే గెలిచే క్యాండిడేట్ అని మీరు ఇంత కంఠపదంగా చెప్తున్నప్పుడు అటువంటి వారిని గుర్తించి మీరు ఎందుకు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పెట్టలేకపోతున్నారు? వాళ్ళందరూ సహకరించడం కాదు, పేరుకి మాటలు మాట్లాడితే కుదరదు కదా. నేను అదే చెప్తున్నాను, ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను పనిచేసి చూపించాను. వాళ్ళు అరాకొరా పనిచేసిన వాళ్ళంతా, మొత్తం పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ ఉన్న ఆస్పిరెంట్స్లో ఎంతమంది పనిచేసినారు? ఈ 9 ఏళ్ళలో గోషామేల ఎంతమంది పనిచేసినారు? ఏ టాస్క్ పైన కొట్లాడినారు? మళ్ళీ రాజాసింగే ఎందుకు గెలిచినాడు అక్కడ? మరి ఈరోజు వీళ్ళందరూ కూడా నిలబడిన వాళ్ళందరినీ బూతులలో కూర్చోబెట్టినాను కదా, సక్సెస్ఫుల్గా బూతులో కూర్చోబెట్టిన వాళ్ళు ఓట్లు ఎందుకు ఏపీయలేకపోయినారు? కాంగ్రెస్ కరుడుగట్టిన కార్యకర్త అయితే మరి ఎందుకు వెన్నుపోటు పొడిచినారని నేను అడుగుతున్నా. సో ఇది నేను ఒకటే మాట మాట్లాడుతుంది ఏంటంటే, ప్రక్షాళన అనేది చాలా ఇంపార్టెంట్. చచ్చిపోయిన దగ్గర మళ్ళీ మనం లేపి కూర్చోబెట్టిన దగ్గరికి అవకాశం ఎవరికి ఇచ్చినా నాకు సంతోషమే. నాకు ఇస్తే మాత్రం నా స్ట్రాటజీ ఆఫ్ వర్కింగ్ వేరే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తున్నారో నేను అదే అనుకుంటాను. ఒక అన్నకు ఒక చెల్లెలు కూడా అదే విధమైన స్ట్రాటజీతో పనిచేస్తున్నాను. నన్ను హ్యూమిలియేట్ చేసిన, అవమానించిన, హరాస్మెంట్ చేసినా కూడా నేను ఏ రోజు తగ్గకుండా 4 నుంచి 10 గంటల వరకు తిరిగిన, ఎవడు వచ్చినా ఎవరు రాకపోయినా. ఈరోజు సో కాల్డ్ ఉన్న సెల్ చైర్మన్లే పనిచేయలేదు, నాకు డివిజన్ ప్రెసిడెంట్స్ పనిచేయలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటోషూట్కి వచ్చి నా సోషల్ మీడియా వాడుకొని అంతే నేను ఉన్నాను అని చెప్పి పక్క పార్టీ నుంచి డబ్బులు తీసుకోవడం అనేది నేను చాలా ఖండిస్తున్నాను. ఇది దిస్ ఈజ్ వెరీ రాంగ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎథిక్స్. ఆ కరెక్ట్ ఎథిక్స్ అనేది స్ట్రాటజీ. కరుడుగట్టిన కార్యకర్తని నన్ను ఏ విధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేశారో, ఏఐసిసి మెంబర్ని చేశారు, పిఈసి మెంబర్ని చేసినాను, పార్టీకి నిజంగా కూడా నేను చాలా కూడా సానుకూలంగా ఉండి ప్రతిసారి నేను ఎప్పుడు వ్యతిరేకంగా పని చేయలేదు, చేయను కూడా. కాకపోతే వారు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నెరవేర్చినాను. ఇప్పుడు వేసేటప్పుడు మాత్రం ప్రక్షాళన చేసి వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ సో కాల్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా 9 ఏళ్ళగా మన పార్టీ కూడా పట్టించుకోకపోవడం తప్పు. ఒక రివ్యూ పెట్టేసి వాళ్ళందరూ కూడా సగం మంది బీజేపీ కట్టచ్చే ఉన్నారు, సగం మంది బీఆర్ఎస్ కట్టచ్చే ఉన్నారు. ఎందుకు? రాజాసింగ్ గారే నాకు చెప్పినారు, మై ధన్యవాద్ కేతాము ఆప్కే కార్యకర్తవి హమ్కో కామ్ కరే అని. అంటే చెప్పినారంటే దానికి అర్థం ఏంటి? సో నేను కంగ్రాచులేట్ చేశాను వారి ఒక ఎమ్మెల్యే, వారిని నేను కంగ్రాచులేట్ చేశాను గెలిచినందుకు. కానీ అంటే దీన్ని బట్టి
మీరందరూ కూర్చొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఏ పదవి ఇవ్వద్దని చెప్పి మళ్ళీ ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా డిమాండ్ చేస్తున్నాం. సో 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు రణిస్తూ ఉన్నాయి మేడం. సో మిగతా 4 గ్యారంటీల మీద ఒక క్లారిటీ. ఇంకోటి ఏంటంటే వీటి మీద వస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ మీ సమాధానం ఏమొచ్చాయి అంటే ఇప్పుడు మహిళలు సరైన అంటే సౌకర్యాలు లేవు, జుట్టు జుట్లు పట్టు కొట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తా ఉన్నారు. తెలంగాణలో జరిగిన వీడియో కాదు, మీరు చూసింది కర్ణాటకలో జరిగిన వీడియో. ఎక్కడో అరకొరా ఇన్సిడెంట్ అంటే జరుగుతుంది, కానీ అందరికీ ఫ్రీ అని అన్నప్పుడు ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు తెలిసి బిలో పవర్టీలో అయితే ఇంకా ఉంటారు. కాబట్టి నేను అదే చెప్తున్నాను, ఆటో డ్రైవర్స్ని అందరినీ ఎగేసి కేసీఆర్ పంపిస్తున్నాడు కదా పోయి కొట్లాడుకోండి అని. మరి 100 రూపాయలు ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు కొట్లాడలేదు? నేను 100 రూపాయలు పెట్టుకొని గాంధీ భవన్ నుంచి మోజంజా మార్కెట్ తిరిగినప్పుడు ఆ రోజు కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ నోరు లేకుండానే మాట్లాడడానికి. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాను కేసీఆర్? ఈరోజు ఆటోలోనే ఎగేస్తున్నాడు. మరి ఆ రోజు వాళ్ళు లబ్ధి పొందిన కదా ఆటోలు, ఈరోజు మా మహిళలు లబ్ధి పొందితే వీళ్ళకి కడుపు మాటలు వేస్తుందా? మరి ఆయన జోబుల నుంచి తీసిస్తలేడు కదా. ఈరోజు సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటిది ఫస్ట్ గ్యారంటీ ఇంప్లిమెంటేషన్ చేసినందుకు సంతోషపడేది పోకుండా మళ్ళీ ఇంకా దీనిపైన ఒక కమిటీ, దానిపైన ఒక కమిటీ వేసుకుంటా, వీళ్ళు ఏం చేసినా ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకి ఎవ్వడు ఓటేయడు. 100 రోజులలో ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ అవుతాయి అండ్ 100% వీళ్ళందరూ కూడా పెద్ద పీట వేస్తారని చెప్పి కోరుకుంటున్నా. 2500 రూపాయలు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మహిళలకు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నిజంగానే మరి ఈ అన్నింటి మీద ఏమైనా కండిషనల్ సప్లైస్ ఏమైనా పెడతా ఉన్నారా? ఓన్లీ రేషన్ కార్డు దారులకైనా ఇంక వేరే వాళ్ళకి కూడా ఏమైనా అవకాశం కాదండి? ఇప్పుడు చాలా మందికి రేషన్ కార్డ్స్ లేవు. కాకపోతే ఇవన్నీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తాము, బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు చూస్తారు, దొంగ రేషన్ కార్డులు అన్నీ ఎత్తేయాలి. సో దేర్ ఆర్ సెవెరల్ థింగ్స్ టు బి లుక్డ్ అబౌట్. అన్నీ చూడాల్సి వస్తుంది. ఒక ఇప్పుడు ఉన్నాయి కదా అని అందరిస్తే డూప్లికేట్, ఇప్పుడు డూప్లికేట్ ఓట్లు ఎట్లున్నాయో డూప్లికేట్ రేషన్ కార్డులు కూడా అన్నీ క్రియేట్ చేసినారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. సో బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఏరేయాల్సింది. డూప్లికేట్లు ఓట్లే ఏరేయలేని వాళ్ళు ఇప్పుడు ఈ రేషన్ కార్డులు వేరేతా అంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అది రేవంత్ రెడ్డి గారికి. సో దానిపైన ప్రక్షాళన జరుగుతుంది, ఆఫీసర్లను నియమించాం. కాబట్టి అందుకే మనం కొత్త రేషన్ కార్డ్స్ అంటూ ఇచ్చినప్పుడు మనము ఏ విధమైన కండిషన్స్ అప్లై అని అంటే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేటే కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, 500కే సిలిండరే కానీ 2500 పథకం పేద ప్రజలకు పోవాలి అంటే ప్రక్షాళన చేయాల్సిందే. కాబట్టి ఇవన్నిటి మీద ప్రక్షాళన జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఈ రేషన్ కార్డ్స్ అనేవి ఏరేస్తాం ఖచ్చితంగా. వాళ్ళకందరికీ కూడా 100% న్యాయం జరిగే విధంగా పేద ప్రజలకు మాత్రం కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాను. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీ ప్రభుత్వాన్ని పడకూడదు అన్నట్టుగా కొన్ని వార్తలు వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి దీని మీద మీ సమాధానం? అంటే కొవ్వెక్కి కొట్టుకుంటారు అంటారు కదా, ఇది అట్లే ఉందన్నమాట బల్పు. ఈ బల్పు అది మరిచి పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే మాట్లాడకూడదు కానీ ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎందుకంటే దోచుకున్న సొమ్ము అంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు డిఫిసిట్లు వెళ్తున్నాయి కదా, ప్రతి ఒక్క సీనియర్ మంత్రి నాయకులందరూ కూడా ఈరోజు మొత్తం బయటికి తీసుకొస్తున్నారు. ఎంతెంత ఎన్ని వేల కోట్లు దొబ్బేసినారు, 8000 కోట్లు తినేసినారు అనేది ఒక శ్వేతపత్రం అనేది, వైట్ పేపర్ అనేది రిలీజ్ చేసినారు. ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన పత్ర అంకెలన్నీ సంఖ్యాబలం అంతా కూడా మేము తేలేదు అవన్నీ గవర్నమెంట్లో. అందుకే ఆయన పవర్ పాయింట్ ప్రాజెక్టు ప్రజెంటేషన్ పెట్టుకున్నాడు కదా కేటీఆర్. ఎందుకు అంత? మేము చెప్తున్నాం కదా, అది ఉన్న మీ ఫిగర్స్ అన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు అధికారులు ఇచ్చినాయి కదా, రేవంత్ రెడ్డి గారు సృష్టించలేదు అది. నేను అదే చెప్తున్నాను, అవన్నీ కూడా 1000 కోట్లు అన్నీ కూడా తీయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద గవర్నమెంట్ టు రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్. 8000 కోట్లు మింగారు, 8000 కోట్లు మేము కక్కించాలి అనేది రాబోయే కాలంలో చేయాల్సిన పని అదే. ఎవరి మీద ఏం కేసులు పెట్టాలి, ఎందుకంటే మేము ఏదో కష్టపూరిత రాజకీయం కాదు. మరి లెక్కలు ప్రజల సొమ్ము కదండి దోసుకు తిన్నది. ఆ లెక్కలు అయితే ఎందుకు ఆ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు మేము చేసి చూపిస్తున్నాం మేడం, 3.5 లక్షల వేల కోట్లు అంటున్నాడు, మాకు 7.5 లక్షల వేల కోట్లు వచ్చింది. అంటే ఈ మధ్యకాలం ఆయన మధ్యలో ఎవరు మింగేసినారు, ప్రజల సొమ్ము అంతా మింగింది ఎవరు అని తెలియాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు చూసిండ్రు కదా, మరి 1000 కోట్లు పెట్టినప్పుడు 1000 కోట్లు ఎవన్ అబ్బసొమ్మని పెడతారు, ఎవన్ జిఎస్టీలు తీసుకున్నారు, ఎవన్ వ్యాట్లు తీసుకున్నారు పేద ప్రజల దగ్గర నుంచి. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పిండి వసూలు చేసిన సొమ్ము అదంతా. ఆ పిండి వసూలు చేయడానికి ఒక అమ్మనమ్మ కూడా వచ్చిండని నేను ఆ రోజు కూడా చెప్పిన. కొడుకు కోసం పాపం కట్టుకున్నాడు ఆయన సెక్రటేరియట్, కానీ ఆయన అమ్మనమ్మ కూడా వచ్చి కూర్చున్నాడని చెప్పి ఆ రోజు అన్నాను. ఎందుకన్నాను,
ఇందుకే అన్నాను. ఎందుకంటే మాకు కూడా కొన్ని లెక్కలు ఉంటాయి కదా. ఈరోజు మొత్తం ఎవడొచ్చినా సరే ఏ ప్రక్షాళన చేయలేని పరిస్థితిలో ఉండాలి గవర్నమెంటు. వాడు 6 నెలలు వెళ్ళిపోతారు, 3 నెలలు అంటే వాళ్ళు క్యాల్కులేట్ చేస్తున్నారు, మేము కూడా క్యాల్కులేట్ చేస్తున్నాం. 1000 కోట్లు దోసుక తిన్నారో అవన్నీ బయటకు తీయాలి, అవన్నీ ప్రజలే మళ్ళీ ప్రజలకు తిరిగి ఇవ్వాలనేది మా ఆకాంక్ష. దాంట్లో ఏం తప్పు లేదు కదా తమ్ముడు. సో ఈయన కొడుకు ఎంత మింగినాడో, ఆయనకు సంబంధించిన మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు అక్కడ, ఖచ్చితంగా అందరు మంత్రులు కలిపి తీసి లెక్కలేసి బరాబర్ లెక్క హిసాబు చేసి ప్రజల సొమ్ము ప్రజలకు మళ్ళీ తిరిగి వచ్చేటట్టు. ఎందుకంటే మిగతా బడ్జెట్లో తీసుకొచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలని ఇచ్చిన ఆశయం ఏదైతే సోనియా గాంధీ గారిది ఉందో అది కానివ్వకుండా చేస్తున్నారు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు అప్పుల బడ్జెట్ అప్పుల తెలంగాణ చేసింది కాబట్టి అప్పుల బడ్జెట్ ఏదైతే ఉందో అదంతా కూడా మిగతా బడ్జెట్లకు తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. చూద్దాం, దేవుడు సహకరిస్తాడనే కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆమె ఓడిపోవడానికి గల కారణాలు చెప్పి ఆవిడ చాలా బాధపడతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఇంకా కోవర్ట్ రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. నా ఓటమికి కారణం ఆ కోవర్ట్ రాజకీయాలే అని చెప్పేసి ఆవిడ చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి దీని మీద మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా మరి దీని మీద ఏమన్నా చర్య తీసుకుంటారా లేదా అనేది చర్య తీసుకోవాలని కూడా ఆమె కోరుకుంటా ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది.